राष्ट्र प्रभुत्वं अंटे जगन मोहन रेड्डी गारु पोलीसुल सहकारंतो कొంతమంది ప్రతిపక్ష పార్టీ ముఖ్య నాయకులను కొంతమంది భౌతికంగా ఇబ్బంది పెట్టాలని లేకుంటే భౌతికంగా వాళ్ళను లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతుంది. చాలా పెద్ద మాట ఇది. నేను చాలా లైట్ గా చెప్పాను కానీ చాలా పెద్ద మాట ఇది. మా పార్టీ ముఖ్య నాయకుడు మా పార్టీ ఆఫీస్ బేరర్ కిలారు రాజేష్ హైదరాబాద్ లో ఉంటే అతను పని మీద బయటికి వెళ్తే అతను అడుగడుగున షాడో పార్టీ ఫాలో అవుతుంది. కార్లో ఫాలో అవుతున్నారు, మోటార్ సైకిల్లో ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు నేను అడుగుతున్నా. అతను హత్య చేయడానికి ఉన్న కుట్ర చేస్తున్నారా? కిలారు రాజేష్ ను చంపేయాలని చూస్తున్నారా ముఖ్యమంత్రి గారు? నేను అంటున్నా ఈ రోజున మీ నేతృత్వంలోనే కుట్ర జరుగుతూ ఉన్నది కిలారు రాజేష్ ను లేపేయాలని. కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్, కౌంటర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన కానిస్టేబుల్ ఆంజనేయులు గారిని ఐడెంటిఫై చేశారు. నేను అడుగుతున్న ఆంజనేయులకి ఏం పని? కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఆంజనేయులకి మా పార్టీ నాయకుడు కిలారు రాజేష్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి? అడుగడుగున అతన్ని ఫోటోలు తీయవలసిన అవసరం ఏమిటి? అతని ఇంటి మీద అంతా కాపులా పెట్టవలసిన అవసరం ఏమిటి? నేను అడుగుతున్నాను. నేను ముఖ్య నాయకులందరిని చంపేస్తారా? అందరిని చంపేసి మీరు ఎలక్షన్ చేసుకుంటారా? ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. పోలీసులు కూడా దీనికి సమాధానం చెప్పాలి. హైదరాబాదులో మా నాయకుల వెంట ఎంతమంది ఎన్ని షాడో పార్టీలు పెట్టారు? షాడో పార్టీస్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఉండేవారు కావచ్చు, తరచుగా హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కావచ్చు. వాళ్ళని హైదరాబాద్లో ఎన్ని షాడో పార్టీలు మా నాయకుల్ని వెంటాడుతున్నారు, ఫాలో చేస్తున్నారు చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. మా నాయకుల కదలికలు మీరెందుకు ఫాలో చేస్తున్నారని చెప్పి అడుగుతున్నా. వాళ్ళ స్వేచ్ఛకి మీరెందుకు భంగం కలిగిస్తున్నారని చూద్దాం. వాట్ ఈస్ ద రైట్ యూ హ్యావ్? వాళ్ళు ఏమైనా క్రిమినల్సా? మీకన్నా వాంటెడ్ క్రిమినల్సా? వాళ్ళ దినచర్య మీద మీరెందుకు కాపులా కాస్తున్నారు? ఈజ్ ఇట్ నాట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్? రాజ్యాంగ విరుద్ధం కాదా? మీరెలా వాళ్ళు కాపులు పెడుతున్నారు? నేను ఈరోజు అడుగుతున్నా డీజీపీ గారిని, నేను ఈరోజు అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, ఎన్ని షాడో పార్టీలు హైదరాబాద్లో మా నాయకుల్ని ఫాలో అవుతున్నాయి? ఏ నాయకుడికి ఎన్ని షాడో పార్టీలు పెడుతున్నారు? ఎందుకు ప్రతి కదలిక మీరు ఫాలో అవుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా. రాజేష్ని హత్య చేయాలనుకుంటున్నారా? చంపేయాలనుకుంటున్నారా? భౌతికంగా లేకుండా చేయాలనుకుంటున్నారా? ఎందుకు అతన్ని ఫాలో అవుతున్నారు అడుగడుగున? ప్రతిరోజు సారీ అతను బయటకు వచ్చేటప్పుడు ముందు వచ్చి చూసుకుంటున్నాడు పాపం ఎవరెవరు నన్ను వెంటాడతారు, ఎవరెవరు పెడతారు. నిన్న కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తోటి ఉన్న మిగతా ముగ్గురు ఎవరు? వారు పులివెందల బ్యాచ్, రౌడీ బ్యాచ్, పులివెందల హంతకులుగా ముద్రపడిన బ్యాచ్, ఎవరు వాళ్ళు? నేను అడుగుతున్న ఈ రోజున రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలా? ఎవరు ఫాలో అయ్యారు కిలారు రాజేష్ని? ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఆంజనేయులు గారితో పాటు ఉన్న మిగతా ముగ్గురు ఎవరు? మావాడు అంటున్నారు పులివెందల బ్యాచ్ ఫాలో అవుతుంది. మీ షాడో పార్టీలతో పులివెందల బ్యాచ్ను కూడా మిక్స్ చేశారా? డీజీపీ సమాధానం చెప్పాలండి. ఇది మా అనుమానం. ఇది షాడో పార్టీ పెడితే మీరు ఆ షాడో పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరు? పోలీసు డిపార్ట్మెంటేనా? జగన్మోహన్ రెడ్డి గారి గ్రూప్ కూడా చేరింది అందులో. ఎవరైనా కిరాయ హంతకులు చేరారా అందులో? ఎవరో సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిపార్ట్మెంట్ని అడుగుతున్నా.
పోలీస్ శాఖ ఆయనకేమండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉంటాడు రేపు పోతాడు మీరు శాశ్వతం టిల్ యూ రిటైర్ యూ హావ్ టు బి ఇన్ ద డిపార్ట్మెంట్ మీరెందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ట్యూన్కి డాన్స్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను పోలీస్ అధికారులందరినీ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అడిగి ఏం ఉపయోగం మనకి ఈ గోడను అడుగుతాం చెట్టును అడుగుతాం ఈ కెమెరాను అడుగుతాం లేకుంటే ఇంకొక కుర్చీని అడుగుతాం అందులో భాగమే కదా వీటిని అడిగినట్టే ఆయన అడుగుతాం ఏమన్నా ఏంటి రామయ్య గారు మీరేంటి ఇబ్బందులు రండి నేను కూర్చోండి నేను తేలుస్తాను నేను షాడో పార్టీలు లేవు ఏమి లేవు మీరేం భయపడక్కలా మీరు భాగమే స్వేచ్ఛగా తిరగండి అని అంటారా అంటే అది లేదు కదా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయటానికే ఆయన ఉన్నారు అక్కడ నేను అడుగుతున్నా ఈ రోజున పోలీస్ శాఖను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా నేను మీరు మీ పోలీస్ అధినేత రాజేంద్రనాథ్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సేవలోనే తరిస్తారా రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన ఆయన కుటుంబం ఏమన్నా మనం మీకు జీతాలు ఇస్తుందా ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారా ప్రజలందరినీ ఒకలాగా చూస్తారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి బృందాన్ని మీరు ప్రత్యేకంగా చూస్తారా సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా అసలు ముఖ్యమైన విషయం పోలీసు శాఖ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వారి విధి విధానాలను మర్చిపోయారు నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని మీరు 6 నెలలకు ఒకసారి పెట్టవలసిన క్రైమ్ మీటింగ్ పెడుతున్నారండి మీ పనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సేవలోనే తరిస్తున్నారు క్రైమ్ మీటింగ్స్ పెడుతున్నారా జిల్లాల్లో పెడుతున్నారా అసలు విజిబుల్ పోలీసింగ్ ఉందా స్టేట్లో ఏ పోలీస్ అధికారైనా సాయంత్రం పూట రోడ్ల మీద కనపడుతున్నాడా ఎక్కడైనా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీ నాయకుల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ధ్యాసలో తప్పితే ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచనలో తప్పితే ప్రజలకు న్యాయం చేయాలి ప్రజల్ని రక్షించాలి శాంతి భద్రతలు కాపాడాలి అని ఆలోచన లేదు కేసులన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా మన వాళ్ళు కేసులన్నీ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు వేస్తున్నారా నేను అడిగాను కదా పెద్ద పెద్ద నాయకుల్ని మా అచ్చెం నాయుడిని అరెస్ట్ చేశారు 3 ఏళ్ల క్రితం ఛార్జ్షీట్ ఏది కొల్ల రవీంద్రని అరెస్ట్ చేశారు ఛార్జ్షీట్ ఏది దేవినేనుమాని అరెస్ట్ చేశారు ఛార్జ్షీట్ ఏది మా నరేంద్రని అరెస్ట్ చేశారు ఛార్జ్షీట్ ఏది మా యువ నాయకుడు ఆ కుర్రాడు ఎవర పడుతుంటాడు గుంటూరు అతను అతనేంటి అక్కడ సార్ వచ్చినప్పుడు అక్కడ జోగి రమేష్ని కూడా అడ్డుకున్నాడు అతను అతను పిడుగురాల కుర్రాడా సరే వీళ్ళందరూ ఛార్జ్షీట్లు అయ్యి ఎక్కడా మరి పోలీసు ఎక్కడ అసలు మీరు డ్యూటీ మీద పెట్టారా డ్యూటీ మీద ఎప్పుడన్నా పెట్టారా మీరు సంవత్సరం పడలేదు అసలు మీ విధి విధానాలు మర్చిపోయారు సార్ మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని పోలీస్ స్టేషన్ని ఇన్స్పెక్ట్ చేసిన అధికారి ఉన్నారా ఈ 4.5 జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న ఛాలెంజ్ పోలీస్ ఆ ఫర్గట్టన్ పోలీసింగ్ పోలీసింగ్ మర్చిపోయి జగన్ జిందాబాద్ అంటోలోకి వెళ్ళిపోయింది పోలీస్ శాఖ ఐ వెరీ సారీ టు సే మీ పోలీస్ ఇన్స్పెక్షన్లు కానీ ఇంకా ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు ఇన్వెస్టిగేషన్ ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అని పోలీస్ స్టేషన్లో ఎవరైనా అడుగుతున్నారండి నేను 45 రిపోర్ట్స్ ఇచ్చాను సోషల్ మీడియా కేసులు ఆ కేసులో ఏమైందని నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా సార్ మీకు ఒక్క కేసులో చెప్పారా ది కంప్లైంట్ గివెన్ బై యూ ఈ ఛార్జ్షీటెడ్ ఆర్ రిజెక్టెడ్ ఏదో చెప్పాలి కదా నాకు మరికేం చేస్తున్నట్టు మీరు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ కిలా రాజేష్ని వెంబడించడం ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే లేకుంటే ఇంకొకరిని చేయటమా అరే బెంగళూరులో ఉన్న మా నాయకుల్ని షాడో పార్టీలు పెడతారట హైదరాబాద్ షాడో విజయవాడలో షాడో పార్టీలు అంట నిన్న మా నాయకులు ఒక ఏం చెబుతున్నారు మా ఇంటి లోపలికి వచ్చేవాళ్ళని భయ వచ్చే పోయేవాళ్ళని ఫోటోలు ఎవరు తీస్తున్నారు వీళ్ళు
ఏన పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ప్రమాణించారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పోలీస్ శాఖ తీసుకున్నారా మా స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగిస్తున్నారు ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను కిలారు రాజేష్ని వెంటబడ్డ షాడో పార్టీ లాంటి వాళ్ళు ఎంతమంది మా నాయకులు వెంటబడుతున్నారో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా చెప్పగలరా మన రాష్ట్ర పోలీసులు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్ మన రాష్ట్ర పోలీసులు ఎంతమంది హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు నాకు తెలిసి 1/3 పోలీసులు అక్కడే ఉన్నట్టున్నారు హైదరాబాద్లోనే 1/3 పోలీసులు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు ఏం చేస్తున్నారు హైదరాబాద్లో ఇదేం షాడో పార్టీలేనా మా నాయకుల ముఖ కదలికలు గమనించుకోవేనా ఇది సరైంది కాదు అని చెప్పి కూడా నేను జగన్ మోహన్ రెడ్డి గారికి డీజీపీ కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఇది ఒక చట్ట వ్యతిరేక చర్య అండి పోలీస్ కూడా నాకు ఆటంకం కలిగించడానికి లేదు నా మూమెంట్స్ కట్టల్ చేయడానికి లేదు మీరు చట్టానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తారు మీరు ఇప్పుడు తెలంగాణ పోలీసులు రాజేష్ ఇచ్చిండు ఇప్పుడు మీకు అంతా తెలిసి ఏదో లేదో మీకు రాజేష్ నన్ను ఇట్లా వెంబడిస్తున్నారు ఎంక్వైరీ చేసి నేను అతను ఇన్వెస్టిగేట్ చేసుకుంటే ఈ ఆంజనేయులు బయటకు వచ్చాడు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆంజనేయులు ఇంకా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరు తెలంగాణ పోలీసులు కూడా ఆంజనేయులు గుర్తించారు దే హావ్ రిజిస్టర్డ్ ఎ కేసు రిజిస్టర్ చేశారు తెలంగాణ పోలీస్ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది ఇది వదిలిపెట్టేది లేదు న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తాం ఈ రకంగా మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద షాడో పార్టీలు పెడితే విజయవాడలో మా నాయకుల మీద ఎన్ని షాడో పార్టీలు ఉన్నాయి హైదరాబాద్లో మా నాయకుల మీద ఎన్ని షాడో పార్టీలు పెట్టారు బెంగళూరులో మా నాయకులు రాయలసీమకు చెందిన రాజకీయ నాయకుల మీద ఎన్ని షాడో పార్టీలు పెట్టారు మీ పోలీసు వ్యవస్థ అంతా షాడో పార్టీలకి ఒక రాజకీయ దానికి ఉపయోగిస్తే మరి పోలీసింగ్ ఎవరు చేస్తారండి ప్రజలకు ఎవరు రక్షణ అండి మీరు పోలీసులకు ఫోన్ చేయడం ఏంటంటే స్టాఫ్ లేరండి ఎక్కడ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పంపించారండి షాడో పార్టీలకు పెట్టారండి దానికి పెట్టి ఇదేనా ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉండదని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను నేను కౌంటర్ ఇంటెలిజెన్స్ పెద్ద ఉగ్రవాదులు కదలికలు టెర్రరిస్టుల కదలికలు పెద్ద పెద్ద సీనియర్ నక్సలైట్ల కదలికలు జాతీయ అంతర్జాతీయ విద్రోహ శక్తుల మీద కదలికలు గమనించటానికి ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతేగాని రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికి కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా రాజేష్ మీద దాడిని ఖండిస్తూ ఎన్ని షాడో పార్టీలు మా నాయకుల మీద పెట్టారో మీరు చెప్పాలి ఆర్టికల్ 19 ప్రకారం మా స్వేచ్ఛకు భంగం కలిగించడానికి వీల్లేదు పోలీసు వ్యవస్థ కూడా ఈనాటికైనా పోలీస్ పోలీసుగా వ్యవహరించండి చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ మీకు మరొకసారి నేను అన్ని రోజులు ఒకలాగా ఉండవు ప్రజల్లో మార్పు వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి పెద్ద 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 పెద్దవాళ్ళు నాకు ఎదురు లేదనుకున్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అలెగ్జాండర్ లాంటి వాడు ముసలోని లాంటి వాడు హిట్లర్ లాంటి వాళ్ళు కూడా భూస్థాపితం చేయబడినారు జగన్మోహన్ రెడ్డి గారు అతీతుడా వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శాశ్వతంగా ఉంటారా రాజేంద్రనాథ్ రెడ్డి గారు విల్ బి దేర్ యాజ్ చీఫ్ మినిస్టర్ టిల్ యూ రిటైర్ మరెందుకు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు సంజయ్ గారు మీరు రిటైర్ అయినాక ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉంటారా ప్రభుత్వం మారుతుంది ప్రజల్లో మార్పు వచ్చింది ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులను కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా ఇప్పటికైనా మీరు ఒళ్ళు విదుల్చుకొని చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్